మీరు చాలా కాంట్రవర్సీలో మాట్లాడుతున్నారు. 90% క్రైస్తవులు యేసు క్రీస్తును దేవుడు అని నమ్ముతున్నారు, చెబుతున్నారు కదా. మీరు దీనిని కారణానికి కారణం ఏంటి? యేసు దేవుని కుమారుడే అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే పరిపూర్ణులు కావాలంటే యేసు దేవుని కుమారుడు, దేవుడు కూడా ఆ లెవెల్లో ఆలోచిస్తేనే మీరు పరిపూర్ణులు అని అంటారు బయట తెలుస్తారు. అది బైబిల్లో ఎంతవరకు వాస్తవమో, బైబిల్ దానికి ఎంతవరకు సమర్థిస్తుంది అనేది వారి యొక్క నమ్మకాలకు విరోధంగా మీరు వెళ్తున్నారు. సో ఎందుకు ఇలా? దాదాపు మరి నేను సేవలోకి వచ్చిన కొత్తల్లో ఒక వ్యక్తి ప్రభావం ఉండొచ్చు, నేను తిరిగిన సంఘాల ప్రభావం ఉండొచ్చు. దానివల్ల కొన్ని సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు దేవుడు కూడా దేవుడు అని కూడా నేను నమ్మి ప్రకటించిన ఉన్నాను. కానీ నేను బైబిల్ను వేరే వాళ్ళ ప్రసంగాలతో కంపేర్ చేయడం మానేసి, అర్థమైందా నీకు, వేరే వాళ్ళ ప్రసంగాలతో కంపేర్ చేయడం మానేసి బైబిల్లో ఉన్న వచనాలతో బైబిల్ను కంపేర్ చేయడం ప్రారంభించి. దీని కారణం ఏంటంటే పౌలు బోధ, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, ఆత్మనేర్పు మాటలతో ఆత్మనేర్పు సంగతులను సరిచూచుచు. అంటే యేసుక్రీస్తు ఒకవేళ నువ్వు దేవుడని నమ్మాలి అంటే అపోస్తుల బోధలు ఎక్కడన్నా నమ్మమని రాశారా? ముందు మొత్తం బైబిల్ చదువు. ఒకవేళ వీళ్ళు ఒకవేళ తప్పు చేశారేమో, ప్రవక్తలు ఎవరన్నా యేసుక్రీస్తును అంటే దేవుని కుమారుడని కాక దేవుడని కూడా నమ్మండి అని ఎక్కడన్నా రాశారా? ఉదాహరణ యెషయా 9:6 కావచ్చు, మరి ఇంకోటి ఏముంటుంది, రెండే ఉంటాయి వీళ్ళకి సాక్ష్యాలు, 2-3 ఉంటాయి. కీర్తన 45:1 ఉంటుంది, యెషయా 35:4 ఉంటుంది, జకరియా 2:13. వీటిని మొత్తం బైబిల్తో కంపేర్ చేసిన, పాత నిబంధనతో కంపేర్ చేసినప్పుడు వీటిని బైబిల్ అంతా వ్యతిరేకిస్తుంది ఒకవేళ దేవుడు అని చెప్పాలనుకుంటే. ఈ కొత్త నిబంధనలో మీరు 27 పుస్తకాలు చదివినా ఎక్కడ యేసుక్రీస్తును దేవుడు అని నమ్మండి అని బైబిల్లో లేదు. అప్పుడు నా మనోనేత్రములు వెలిగి దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏంటంటే యేసుప్రభు మాట్లాడాడు, ఎవడు నాయందు విశ్వాసం ఉంచుతాడో మంచినే ఉంది అక్కడ. యోహాన్ సువార్తలు కూడా ఎవడు నన్ను పంపినవాని ఎందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముతాడు అని ఉంది, కానీ ఏమని విశ్వసించాలి? అర్థమైందా లేదా? నాయందు విశ్వాసం ఉంచితే వాడి నోట్లో నుండి ఏమొస్తే అన్నాడు, జీవజల ఊటలు. ఎప్పుడైతే ఈ మాటను నేను నమ్మి ఇంతకీ యేసుక్రీస్తు ఉంది ఏమని విశ్వసించాలి? మొత్తం బైబిల్ చదివాను, అక్కడ నాకు మంచి మంచి వాక్యాలు దొరికాయి. బోల్డ్, నాట్ ఓన్లీ సింగిల్ కాదు, దేవుడు ఒకడని చెప్పడానికి నేను ఒక కొన్ని రెఫరెన్స్ చూపించగలను, యేసు దేవుని కుమారుడు అని చెప్పడానికి 100 రెఫరెన్స్ చూపించు. అప్పుడు ఏమనిపించింది నాకంటే, అవును కదా, నమ్మితేనే మీకు నిత్య జీవం అని ఉంది, అంటే ఆజ్ఞ, దిస్ ఇస్ ద కమాండ్మెంట్. ఇప్పుడు నమ్మకపోతే యేసుప్రభు బోధ కానీ, పరిశుద్ధాత్మ బోధ కానీ, దేవుని బోధ కానీ అంటే ప్రవక్తల బోధ కానీ, యేసును దేవుని కుమారుడని నమ్మండి. నమ్మకపోతే దేవునే ఉగ్రత మీ మీదకి వస్తుంది, దేవుని కుమారుడు అని నమ్మకపోతే దేవుని ప్రతిదండన కూడా కలుగుతుంది అని నాకు బైబిల్ తెలిసినప్పుడు, నేను ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని నమ్మానో ఇక నా నుండి అప్పుడు నేను కొంచెం తక్కువ మాట్లాడాము. ఎప్పుడైతే ఈ వచనం దొరికిందో నా నుంచి వరదలా వస్తున్నాయి ప్రసంగాలు. అంటే మీకు భయం అనిపించలేదా? ఎందుకంటే చాలా మంది చెప్తారు, మీకు నాకు తెలిసి యాక్సెప్ట్ కూడా చేయరు. ఓకే, సో మరి ఇంతమందితో మీరు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధపడే ముందుకు వచ్చాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం, అర్థమైందా, నాకు పెళ్లి చేసిన పాస్టర్ కావచ్చు, బాప్తిసం ఇచ్చిన ఆయన కావచ్చు, అందరూ యేసు దేవుడనే నమ్ముతున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే త్రిత్వాన్ని నమ్ముతున్నారు. ఈ త్రిత్వాన్ని నమ్మటం అనేది ఎప్పుడైతే
ఉంటుందో దాంట్లో వచ్చి మనం బయటికి రాలేము. ఎప్పుడు దేవుని కుమారుడని నమ్మామో అతిత్వం అబద్ధం అని తేలిపోతుంది. కాకపోతే వీళ్ళు నమ్మట్లేదు, నమ్మకుండా నువ్వు అన్నట్టు వ్యతిరేకిస్తుంది. అంటే నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు చాలా అఫ్కోర్స్ బయట కూడా ఉండదు, ఒక్కొక్కరు ఒక రీతిగా పాపులర్ అవ్వడానికి ఏదో ఒక బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఈ పాప ఎంచుకొని పాపులర్ అవ్వడానికి ఏమైనా వచ్చారా? మీరు పాపులర్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో? నేను ఇది ఎంచుకున్నప్పుడు పాపులర్ కాదు కదా, ప్రతి ఒక్కడు నన్ను తొక్కేస్తాడు. ముందు నాకు సామెత ఉండేది, కీడంచి మేలంచాలని నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. తెలంగాణలో మంచి మంచి సామెతలు ఉంటాయి. అంటే కీడంచంటే జరగబోయే నష్టాన్ని ఎంచే నేను సిద్ధపడొచ్చాను. కాకపోతే మనుషులు నన్ను, నాకు బైబుల్ వనమాలు నేర్పించినోడు కూడా నన్ను తొక్కడానికి ప్రయత్నించాడు ఆయన. అర్థమైందా? అది దొంగబోత చేస్తున్నాడని ఆ మాట్లాడే విషయాలు నేను చూశాను. కానీ నా చుట్టూ నా దగ్గర ఇప్పుడు నేర్చుకొని బయటికి వెళ్ళినోడు కూడా, నేను రాసిన పుస్తకాలు బయటికి వెళ్ళినోడు కూడా నన్ను ఖచ్చితంగా జాను గారు తప్పు చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, దేవుడు అంటే తప్పేంటి? అదే క్వశ్చన్ అబ్బా వచ్చేసావా దాంట్లోకి? యేసును అంటే యేసు ప్రభువును దేవుడు అని నమ్మితే ఏమైనా నష్టం ఉందా? ఎందుకు మీరు అక్కడే స్టిక్ అయిపోయారు? కరెక్టే కదా, నష్టం ఏంటి నమ్మితే? ఇప్పుడు యేసును దేవుడు కుమారుడు అంటే అందరూ ఒప్పుకుంటారు, ఏ క్రైస్తవుడు దేవుడు కుమారుడు కాదు అని అని చెప్పలేదు. మీరు ఎందుకు అక్కడే స్టిక్ అయిపోయారు? నష్టం ఏంటి చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఇంతకుముందు చెప్పాను, ఆజ్ఞాతిక్రమము పాపం. రెండో పాపానికి డెఫినేషన్ ఏంటంటే, మేలైనది చేయనెరిగియు మూడోది ఉంటుంది. ప్రపంచానికి ఒకటే తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపం, అంతే కదా. నాకు తెలుసు బైబిల్ చదివితే నాలుగు ఆజ్ఞలు ఉన్నాయి పాపానికి బైబిల్లో. విశ్వాస రెండు చెప్పాను, మూడోది విశ్వాస మూలము కానిదేదో అది నంబర్ వన్ అన్నమాట యాక్చువల్గా. ఓకే, బైబిల్లో మీకు చెప్తాను ఏంటంటే దీని గురించి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన రోమా 3:23 ఉందా? 3:23 అదేంటి అందరిని అంటే? ఇందులో క్రైస్తవుడు కూడా వస్తాడు. అందరూ అందరూ అన్నాడంటే క్రైస్తవుడు వస్తాడు, బోధకులు వస్తారు. అందరూ పాపము చేసి అన్నాడు అనుకో, ఇక మరి నేను కూడా పాపం చేసి బోధకుడే ఏం లాభం? ఎట్లా పాపం చేస్తాను? నేను అబద్ధం ఆడడం మానేశాను, వ్యభిచారం మానేశాను, దేవుని పేరు చెప్పి ఏమంటారు దొంగ పెళ్ళిళ్ళు చేయడం మానేశాను, దోసుకోవడం మానేశాను, అన్నీ మానేశాను. నాకు సిగరెట్ నా పుట్టుక నుంచి అలవాటు లేదు. ఇప్పుడు అన్ని బంద్ చేసినాక నేనెక్కడ పాపం చేస్తున్నాను? ఆజ్ఞాతిక్రమం దగ్గర తప్పించుకున్నాను, చేయవద్దు, తాగవద్దు, దుర్భాషలు ఆడవద్దు, ఏమైనా తిట్టవద్దు, అన్నీ మానేశాను. కానీ ఎక్కడ దొరుకుతాడు? విశ్వాస మూలము అది పాపం. అంటే విశ్వాసానికి బైబిల్ ఏం చెప్పింది అంటే, యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే నువ్వు విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మితేనే నీకు రక్షణ అని ఉంది, దేవుని కుమారుడు అని నమ్మితేనే నీకు బాప్తిసం, అవునా? అర్హుడవు. మరి అది చేయకపోతే, యేసు దేవుడు కూడా అన్నాడు అనుకో, ఇట్ ఈస్ 100% సిన్. ఓకే, ఎందుకు నిన్ను దేవుడు అని నమ్మమని ఎక్కడ లేదుగా, విశ్వాస మూలం కాలేదు అది. అక్కడ దొరికిపోతాడు మనిషి, ఎక్కడ చూసినా తప్పించుకున్నా. పాస్టర్ నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, బైబిల్ కాలేజీ డైరెక్టర్ అయినా, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, మాట చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను, నేనే ఓ బైబిల్ కాలేజీ డైరెక్టర్గా చెప్తున్నాను, విశ్వాసము ప్రాపర్గా లేకపోతే అది పాపం. కాబట్టి నేను పాపంలో పడకూడదు, క్రైస్తవ్యంలో యేసుక్రీస్తుని నమ్మి క్రైస్తవానికి వచ్చిన విశ్వాసులు పాపం చేయనివ్వను. అది నా బేసిక్ పాయింట్. అందుకని అక్కడ స్టిక్ అయ్యాను. కూడా చేయమని నీకేమైనా ఆధారం ఉంటే చెప్పు, దాని వివరణ ఇస్తాను.
యోహాను సువార్తలో చెప్పాడు మీరు నా